ఈ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవగానే మన మూవీ మెయిన్ లీడ్ అయిన ఐరావతిని చూస్తాం. తను ఒక నది ఒడ్డును కూర్చొని బుక్ రాస్తూ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ వినిపిస్తూ ఇద్దరు మనుషుల మధ్య పరిచయం. నీటిలో ఎదురైన రెండు పడవల్లాంటిది, ఒక్కసారి ఎదురైన తర్వాత అవి మళ్లీ తిరిగి ఎప్పుడు ఎదురవుతాయో ఎప్పటికీ తెలియదని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు సీన్ కొద్ది రోజుల ముందుకు షిఫ్ట్ అవుతుంది. ఐరా ఒక ఆఫీస్ వైపు, తన హస్బెండ్ ఉమేష్. ఇతను ఇప్పుడు తన వర్క్ బిజీ వల్ల ఐరాకి సరిగ్గా టైం అవ్వడు. వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఇంకా పిల్లలు స్కూల్ కి, ఉమేష్ వర్క్ కు వెళ్ళి పోగానే ఐరా తనకి ఎంతో ఇష్టమైన ఫిల్టర్ కాఫీ తాగుతూ తన నోట్బుక్ లో కవితలు రాసుకుంటూ ఉంటుంది. తనకి బుక్స్ చదవడం అన్నా స్టోరీస్ రాయడం అన్నా చాలా ఇష్టం. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనకి ఎవరి దగ్గర అయినా ఓపెన్ అవ్వాలంటే చాలా భయం. అలా తన ఇష్టాలనే దాచేసుకుంటూ ఉంటుంది. అదే టైంకి ఐరా చెల్లి రియా తనకి కాల్ చేస్తుంది. రియా ఇప్పుడు 9 మంత్స్ ప్రెగ్నెంట్. తన హస్బెండ్ అభిరామ్ ఏదో పని మీద యుఎస్ కి వెళ్ళి ఉంటాడు. వీళ్ళ నాన్న రీసెంట్ గా చనిపోవడంతో అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ ఇప్పుడు సడన్ గా తనకి సీరియస్ అవడంతో తను ఒంటరి అయిపోతుంది. ఐరా ఏమో మహారాష్ట్రలో ఉంటుంది, రియా ఇంకా అభిరామ్ హైదరాబాద్ లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు తనకి సీరియస్ అవడంతో తన ఐరాని కొద్ది రోజుల పాటు హైదరాబాద్ కి రమ్మని పిలుస్తుంది. కానీ ఐరాకేమో ట్రైన్ జర్నీ చేయడం అంటే చాలా భయం. ఇంకా తన అదే విషయం ఉమేష్ తో చెప్పి తనని హైదరాబాద్ లో డ్రాప్ చేయమని అడుగుతుంది. కానీ ఉమేష్ కి మాత్రం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కదాన్నే వెళ్ళమంటాడు. ఐరా మాత్రం ఇంకా భయపడుతూనే ఉంటుంది. దాంతో ఉమేష్, ట్రైన్ లోను ఒక్కదానివే తిరగడం లేదు కదా, రోజుకి కొన్ని 100 మంది జర్నీ చేస్తుంటారు, ఈ ఒక్కసారికి ఒక్కదానివే వెళ్ళమంటాడు. ఇంకా చేసేదేమీ లేక ఐరా ట్రైన్ లో హైదరాబాద్ కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ ఎక్కగానే తను చాలా కంగారు పడుతుంది. కొద్దిసేపటికి నార్మల్ లవి మళ్ళా బుక్ రాయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో తను రియా దగ్గరికి వచ్చేస్తుంది. ఐరాని చూసిన రియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరు కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో డాక్టర్ ఐరాతో మాట్లాడుతూ రియా కండిషన్ అంతా బాగానే ఉంది, కానీ తన కడుపులో బేబీ పొజిషన్ కరెక్ట్ గా లేదు, కాబట్టి తను కొద్ది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అలానే తనని 24 అవర్స్ ఎవరో ఒకరు గమనిస్తూనే ఉండాలని చెబుతుంది. దాంతో రియాతో పాటు మార్నింగ్ టైమ్ లో ఐరా ఉంటానంటుంది. ఈవినింగ్ టైం ఏమో రియా వాళ్ళ అత్తగారు తనని చూసుకుంటారు. తర్వాత రియా ఐరాతో మాట్లాడుతూ, నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి మెట్రోలో వెళ్ళిపో, ఆటో అయితే 500 వరకు అవుతుంది, అదే మెట్రో అయితే 50 రూపీస్ లో అయిపోతుంది, టైం అండ్ మనీ రెండూ సేవ్ అవుతాయి అని అంటుంది. ఐరా ముందు కంగారు పడినా కానీ తర్వాత మెట్రోలో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇంకా తను అలాగా మెట్రో స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ ట్రైన్స్ అన్ని ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటాయి. వాటిని చూడగానే ఐరా చాలా ప్యానిక్ అయిపోతుంది. అప్పుడే సీన్ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఐరా ఇంకా వాళ్ళ నాన్నగారు ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటారు. అదే టైంకి వాళ్ళ నాన్నగారు సిగరెట్ అయిపోవడంతో ఆయన ఐరాని ట్రైన్ లోనే వదిలేసి కిందకు దిగుతాడు. ఇంతలో ట్రైన్ మూవ్ అయిపోయేసరికి వాళ్ళ నాన్న లాస్ట్ కంపార్ట్మెంట్ లో ఎక్కేస్తాడు. ఇంతలో ఐరా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తనని చాలా కంగారు పెట్టేస్తారు. తను ప్రజెంట్ కూడా అదే తలుచుకుంటూ భయపడుతూ ఉంటుంది. తనని ప్రేతమనే వ్యక్తి గమనించి తనకి వాటర్ ఇచ్చి కూల్ చేస్తాడు. అలా వీళ్ళిద్దరు కలిసి ట్రైన్ ఎక్కుతారు. అయినా కానీ ఐరా భయపడుతూనే ఉంటుంది. ప్రీతం తనతో మాట్లాడదామని అనుకుంటాడు, కానీ ఎందుకో గానీ ఆగిపోతాడు. తర్వాత అక్కడ నుంచి కొన్ని బుక్స్ కొనుక్కోవడానికి ఇక్బాల్ అనే ఒక వ్యక్తి బుక్ స్టోర్ కి వెళ్తాడు. ఇక్కడ రవి అనే రైటర్ కూడా ఉంటాడు. రవి తను రాసిన బుక్స్ ఏవి సరిగ్గా సేల్ అవడం లేదని ఇక్బాల్ తో చెబుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు మాటలు విన్న ప్రీతము రవి రాసిన బుక్స్ అన్ని ఒకేసారి కొనేస్తాడు. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రీతం ఇక్బాల్ తో మాట్లాడుతూ, ఈ రోజు నేను ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాను, తను ఎందుకో గానీ చాలా కంగారుగా కనిపించింది. తను ట్రైన్ ఎక్కినప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్ లో ఉన్న వాళ్ళందరినీ చూసి కంగారు పడుతుంది. తన ప్రాబ్లం కి సంబంధించి ఏదైనా బుక్ ఉందా అని అడుగుతాడు, ఎందుకంటే ప్రీతం కి కూడా బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ సీన్ లో ఐరా తన పిల్లలకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలు ఆ రోజు జరిగినవన్నీ చెబుతూ ఉంటారు. కానీ ఉమేష్ మాత్రం తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వర్క్ ఉందంటూ కాల్ కట్ చేసేస్తాడు. ఇంకొక పక్క ప్రీతం తన వైఫ్ మృదులతో చాలా హ్యాపీగా ఉంటాడు. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఐరా మళ్ళీ ట్రైన్ ఎక్కడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో ప్రీతం అక్కడికి వచ్చి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఐరా మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. కొద్దిసేపటికి తానే వచ్చి ప్రీతంతో మాట్లాడడం మొదలు పెడుతుంది. అలా వీళ్ళిద్దరు కలిసి ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ లో ఐరా మళ్ళీ టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో ప్రీతం తనకి డైవర్ట్ చేయడానికి తనకి ఒక ట్రిక్ చెబుతానంటూ ఐరా దగ్గర ఉన్న బుక్ తీసుకుంటాడు. అలా బుక్ లో తను రాసుకున్న కవితలను చదివి తనకి చాలా మంచి టాలెంట్ ఉందని చెప్పి బాగా మెచ్చుకుంటాడు. అలానే తన టాలెంట్ ని వేస్ట్ చేయకుండా మంచి బుక్స్ ఇంకా కవితలు రాసి పబ్లిష్ చేయమని చెబుతాడు. ఇప్పటి వరకు తనకున్న భయం వల్ల ఐరా తన గురించి ఎవరికి పెద్దగా తెలియనవలేదు. కానీ ఒకేసారి ప్రీతం తన టాలెంట్ ని మెచ్చుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంతలో వీళ్ళ డిగల్సిన్ స్టేషన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఐరా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. మెట్రో జర్నీ బాగానే జరిగిందా అని అడుగుతుంది. దానికి ఐరా మెట్రో దగ్గర జరిగిన మొత్తం తనతో చెబుతూ ప్రీతం గురించి చెబుతుంది. నెక్స్ట్ డే కూడా ఐరా ఇంకా ప్రీతం అదే టైంకి ట్రైన్ ఎక్కడానికి మెట్రో దగ్గరకు వస్తారు. ప్రీతం మాట్లాడుతూ తను డైలీ మార్నింగ్ 8 AM కి మళ్ళా ఈవినింగ్ 6 PM కి మెట్రో ఎక్కుతానని అంటాడు. ఐరా తనవి కూడా సేమ్ టైమింగ్స్ అని అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ మెట్రోలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఐరా తనకి కాఫీ అంటే చాలా ఇష్టమని హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఆ కాఫీ చాలా మిస్ అవుతానని చెప్పి అంటుంది. తన మాటలు విన్న ప్రీతం తనని మంచి ఫిల్టర్ కాఫీకి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ ఐరా ప్రీతం అని తన చెల్లి రియా ప్రెగ్నెంట్ గా ఉందని అందుకే తన హైదరాబాద్కి
వచ్చానని, డెలివరీ అవగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానని చెబుతుంది. ఇంకా తర్వాత నుంచి డైలీ వీళ్ళిద్దరూ మెట్రోలో తిరుగుతూ ఒకరితో ఒకరు బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. రోడ్డు మీద చూసిన వాళ్ళంతా వీళ్ళిద్దరూ మంచి లవర్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా ఒక రోజు మెట్రోలో ఫ్రీతో మాట్లాడుతూ, అసలు జనాలంతా ఎందుకని వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ ని ఐడి చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు, రియల్ గా ఎందుకు ఉండలేరని అంటాడు. దానికి ఐరా మాట్లాడుతూ, ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరు జడ్జ్ చేయరు కాబట్టి, అందరికి మన రియాలిటీ తెలియని అవసరం లేదు కదా అని తన మీద కొంచెం సీరియస్ అవి హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రియా మాట్లాడుతూ, నా బెస్ట్ ఫ్రెండ్ శృతి వాళ్ళ హస్బెండ్ తన్ని చీట్ చేశాడంట, అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కోప్పడుతుంది. దాంతో ఐరా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదంటూ తన్ని కామ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ప్రీతము తన జాబ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. తన వర్క్ లో స్ట్రెస్ తట్టుకోలేక జాబ్ రిసైన్ చేసేద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ తన మేనేజర్ కు మాత్రం అది అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే తను కొద్ది రోజుల్లో రిటైర్ అవబోతున్నాడు కాబట్టి తర్వాత మేనేజర్ పోస్ట్ కూడా ప్రీతంకే వస్తుందని తనతో చెబుతాడు. అలానే తను స్ట్రెస్ పోవడానికి ఒక సైకాటిస్ట్ ని కలవమంటాడు. కానీ ప్రీతం మాత్రం తన మాటలు అసలు పట్టించుకోడు. నెక్స్ట్ డే ఐరా రియాతో మాట్లాడుతూ తనకి ప్రీతం గురించి మొత్తం చెబుతుంది. కానీ రియా మాత్రం అందరూ మంచివాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదని, ప్రీతంకి వీలైనంత వరకు దూరంగా ఉండమని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఐరా ప్రీతంతో మాట్లాడుతూ తనకి దహన సంస్కారాలు చూడాలని, కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళ నాన్నగారు దహన సంస్కారాలు చూడలేకపోయానని చెప్పి బాధపడుతుంటుంది. తర్వాత ప్రీతము తను మృదులా ఇంకా పిల్లలతో ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాడు అని చెబుతూ ఉంటాడు. తన మాటలు విన్న ఐరా ఒకసారి మృదులాని కలవాలనుకుంటున్నా అని చెబుతుంది. నెక్స్ట్ డే ఐరా బర్త్డే అవడంతో తన పిల్లలు తనకి కాల్ చేసి విష్ చేస్తారు. కానీ ఉమేష్ మాత్రం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల తనకి కనీసం విష్ కూడా చేయడు. తన బర్త్డే అనే తెలుసుకున్న ప్రీతము ఆ రోజు ఆఫీస్ లో లీవ్ పెట్టి ఐరాకి హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిస్తాడు. అలానే తన దహన సంస్కారాలు చూడాలనే కోరికను కూడా తీరుస్తాడు. అక్కడే ప్రీతం ఎవరివో అస్థికులు తీసుకుని బాధపడుతూ ఉంటాడు. వాటిని చూసిన ఐరా అవి ఎవరు అని చెప్పి అడుగుతుంది. దానికి ప్రీతము తన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోయారని చెబుతాడు. తర్వాత ఐరాని ఇక్బాల్ బుక్ స్టోర్ కూడా తీసుకుని వెళ్తాడు. ఇంతలో తనకి రియా సీరియస్ గా ఉందని హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. ఇంకా ఐరా కంగారుగా హాస్పిటల్ కి వచ్చేస్తుంది. తనని చూసిన రియా, నువ్వు నా కోసం హైదరాబాద్ కు వచ్చావా లేదా తనతో తిరగడం కోసం వచ్చావా అని తన మీద కోప్పడుతుంది. దాంతో ఐరా కూడా కోపంగా ఇంటికి వచ్చేస్తుంది. అదే టైంకి ఉమేష్ తనకి కాల్ చేసి లేట్ గా బర్త్డే విషయం చెప్పినందుకు సారీ చెబుతూ తనతో ప్రేమగా మాట్లాడుతాడు. నెక్స్ట్ డే తను నార్మల్ గా హాస్పిటల్ కి వెళ్తుంది. ఇక్కడ రియా ఏడుస్తూ ఐరాకి సారీ చెప్పి తనతో మాట్లాడుతూ, నువ్వు కూడా అభిలా నన్ను వదిలేస్తావేమో అని చెప్పి భయంగా ఉంది. నిజానికి అభి యుఎస్ కి వెళ్ళలేదు, మీరు అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలియడం లేదు, నేను తనని చాలా లవ్ చేశాను అని అంటుంది. అదే రోజు ఈవినింగ్ అభి హాస్పిటల్ కు వచ్చి రియాకి సారీ చెబుతూ తను చాలా పెద్ద తప్పు చేశాడని, తను అఫైర్ పెట్టుకున్న అమ్మాయి కూడా తన్ని చీట్ చేసిందని రియాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే ఐరా మృదులాని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ మృదులా మాత్రం వాళ్ళ ఇంట్లో డాగ్ కి హెల్త్ బాగోకపోవడంతో దానిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళానంటూ ఒక నోట్ రాసి టేబుల్ మీద ఉంచుతుంది. దాంతో ఐరా తిరిగి హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. తను వెళ్లేసరికి ఉమేష్ హాస్పిటల్ కు వచ్చి ఐరాని సర్ప్రైజ్ చేస్తాడు. ఇప్పుడు ఉమేష్ మాట్లాడుతూ, నా బెస్ట్ ఫ్రెండ్ నిన్ను ఎవరితోనో బుక్ షాప్ దగ్గర చూశాడంట, నీకు హైదరాబాద్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాడు. దానికి రియా తన ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పి కన్విన్స్ చేస్తుంది. తర్వాత ఉమేష్ ఐరాని కాఫీకి తీసుకువెళ్లి తనకి లేట్ గా విష్ చేసినందుకు సారీ చెబుతూ తను ఐరాని ఎంత మిస్ అవుతున్నాడు, తనకి ఐరా అంటే ఎంత ఇష్టమో అనే విషయం వివరంగా చెబుతాడు. దానికి ఐరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత తను రియాతో, ఎందుకు ప్రీతం గురించి అబద్ధం చెప్పావు, నేను నిజం చెప్పేదాన్ని కదా అని అంటుంది. దానికి రియా, అందరికి అర్థం చేసుకునే మనసు ఉండదు, నిజం చెబితే ఉమేష్ ఖచ్చితంగా నమ్మడు, నీ మీద దౌడు పడతాడేమో అని చెప్పి అలా అబద్ధం చెప్పాను అంటుంది. తర్వాత రోజు రియాకి డెలివరీ అవి అమ్మాయి పుడుతుంది. తను మెల్లిగా అభిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా ఐరా ఇదే విషయం ప్రీతంకి చెప్పి లాస్ట్ కి ఫైనల్ గుడ్ బై చెప్పి తనని ఇంకా కాంటాక్ట్ చేయలేనంటూ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కానీ చివరిసారి ప్రీతం ఫ్యామిలీని కలవడానికి తన ఇంటికి వెళ్లాలని చెప్పి అనుకుని అక్కడికి వెళ్తుంది. ఇక్కడే మూవీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతూ ఇంటికి వెళ్ళిన ఐరా షాక్ లో ఉంటుంది. ఎందుకంటే ముందు సీన్ లో చూపించిన అస్థికులు ఎవరివో కాదు, మృదులా ఇంకా ప్రీతం ఇద్దరు పిల్లలవి. నిజానికి వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోతారు. తర్వాత నుంచి ప్రీతం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. తరచూ వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రీతం మాట్లాడుతూ, మొదటిసారి నిన్ను కలిసిన రోజు మెట్రో దగ్గర సూసైడ్ చేసుకుందామని వచ్చాను, కానీ తర్వాత నిన్ను చూసి ఆగిపోయాను, దాని తర్వాత నీ కవితలు చదివి చాలా మారానని చెబుతాడు. ఇప్పుడు ఐరాకి నిజం తెలిసిపోవడంతో తను ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానని చెబుతాడు. తర్వాత ఐరా బాధపడుతూ తిరిగి ఊరికి వెళ్ళిపోతుంది. అలా తన కవితలు తన స్టోరీస్ అన్ని కలిపి ఒక బుక్ గా రాసి పబ్లిష్ చేస్తుంది. ఇంకొక పక్క ప్రీతం తన వైపు పిల్లల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. కొద్ది రోజులకి ఐరా మళ్లీ రియా వాళ్ళ పాప బారసాలకి హైదరాబాద్ కు వచ్చి ప్రీతంని కలుద్దాం అనుకోని తను ఉంటున్న ఇంటికి వెళ్తుంది. కానీ ప్రీతం మాత్రం ఆ ఇంటిని ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలుసుకుంటుంది. దాంతో ఐరా తను రాసిన బుక్స్ అన్ని ఎలా ప్రీతంకి చేరాలని ఇక్బాల్ తో కలిసి ఆ బుక్స్ తనకి ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత ప్రీతం ఇక్బాల్ స్టోర్ కు వస్తాడు. తను ఐరా ఇచ్చిన బుక్స్ చదువుతాడు. తన ఆ బుక్స్ లో ప్రీతం తన లైఫ్ లో ఉన్న భయాలన్నీ ఎలా పోగొట్టుకోవాలని, తన వల్ల ఐరా ఎంతలా మారిందని చెప్పి చాలా గొప్పగా రాసి ఉంటుంది. అది చదివిన ప్రీతమ్ తన వల్ల ఐరానే కాదు ఇంకా చాలా మంది మారతారని చెప్పి అర్థం చేసుకుని తన మేనేజర్ సజెస్ట్ చేసిన డాక్టర్ ని కలవడానికి వెళ్తాడు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదే ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో
చెప్పండి. అండ్ అలాగే వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.